మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అంటే చాలా ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా, ఒక రకంగా టెన్షన్ వాతావరణం మొదలైందని చెప్పొచ్చు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అత్యద్భుతంగా విజయం సాధించేసింది, ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత జరిగే ఆంధ్ర పాలిటిక్స్లో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ జనాల్లో పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇక దాదాపుగా ఎలక్షన్ జరిగిన తర్వాత ఫలితాలు రాకమునిపే 80% మంది జగన్మోహన్ రెడ్డే వచ్చేస్తాడు అని, అధికారం ఇప్పుడు ఆయన పార్టీ రాబోతోందని, ఇలాగా రకరకాలుగా వాళ్ళ వాళ్ళ అనాలిసిస్లు చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు ఊహించిన విధంగా ఎగ్జిట్ పోల్స్కి అందని విధంగా 151 స్థానాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అయితే ఇక అతి నీచమైన పరాజయం వచ్చింది టీడీపీ పార్టీకి ఈ 2019 ఎన్నికలలో. 23 స్థానాలు అంటే నిజంగా ప్రతిపక్షంగా ప్రతిపక్ష హోదా రావడానికి చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్న విధంగా 18 కాస్త 23 సంపాదించుకున్నారు. సరే, ఇక విషయానికి వచ్చినట్టయితే May 30 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం, అది విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతితో కలిసి ఇప్పటికే నరేంద్ర మోదీని, అలాగే గవర్నర్ని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అందరినీ కూడా తన కుటుంబ సమేతంగా పిలిచినట్టు తెలుస్తుంది. ఇక ప్రతిపక్ష నాయకుడు అంటే మొన్నటి వరకు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంగా హోదా తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు ఓటమి యొక్క మనస్తాపంతో దిగులు చెందారు. అయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి పిలిచినట్టు తెలుస్తోంది. ఫోన్ చేసి పిలిచారు అన్న వార్త కాకుండా జగనే నేరుగా వెళ్ళి పిలిచినట్టుగా కూడా ఒక వార్త బాగా వైరల్గా మారింది. దానికి గాను చంద్రబాబు నాయుడు చాలా పాజిటివ్గా స్పందించినట్టు తెలుస్తుంది. మొత్తానికి సాధించావు అంటూ వెన్ను తట్టి నువ్వు ప్రజాసేవ చేయటం అనేది ముఖ్యమైన ఎజెండా అని చెప్పడం కూడా జరిగింది. దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పకుండా అని ఆయన ప్రమాణ స్వీకారానికి పిలిచి కేవలం 5 నిమిషాల్లో వెనుదిరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ వార్త ఇప్పుడు చాలా వైరల్గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వార్త ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. మరి ఈ విషయం నిజమా కాదా అనే విషయానికి వెళ్తే, అసలు చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వస్తారా రారా అనేదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైన హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు, అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళలేదు. సో ఇప్పుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు వెళ్తారా అంటే వెళ్ళరు అనే ఎక్కువ మంది వాళ్ళ వాళ్ళ అనాలిసిస్ చెప్పుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు, వెళ్తారు వెళ్ళరు అన్న కామెంట్స్ రూపంలో తెలియజేయండి.